సీఎం జగన్మోహన్ రెడ్డి విద్య వైద్యులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ లో ఉన్న ఆదాల కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద 8.20 లక్షల రూపాయల చెక్కులను ఆయన ముగ్గురికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదాల మాట్లాడుతూ నాడు నేడు కింద స్కూళ్లను కార్పొరేట్ స్థాయికి మించి ప్రభుత్వం అభివృద్ది చేసిందన్నారు. విద్యార్థులు ఈ స్కూళ్లలో చదవడానికి బాగా ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. పేదవాళ్లకు వైద్యం పరంగా సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, కార్పొరేటర్లు అవినాష్, నాగరాజు, వైసీపీ నేతలు నవీన్ కుమార్ రెడ్డి, డాక్టర్ అనిల్, జీవీ ప్రసాద్, వెంకటేష్, సుబ్బారెడ్డి, మధు తదితరులు హాజరయ్యారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు. 817-99-6982. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 817-99-6971.